నువ్వు ఏం మాట్లాడావు? ఇంగ్లీష్. ఇంగ్లీష్ మాట్లాడావా? మనకి ఇంగ్లీష్ కావాలా? ఎందుకని? ప్రైవేట్ స్కూల్ వాళ్ళే ఏంటి సార్ మాట్లాడేది, మేము కూడా మాట్లాడొచ్చు కదా సార్. ప్రైవేట్ స్కూల్లో ఇంగ్లీష్ మాట్లాడతారు, మేము కూడా మాట్లాడచ్చు. మీరు కూడా ఇంగ్లీష్ మాట్లాడాలి. ఎందుకు ఇంగ్లీష్? ఫ్యూచర్ లో మంచిగా రావడానికి. చెప్పు, మనసులో ఉన్నది చెప్పు. ఫ్యూచర్ లో మంచి పొజిషన్ లో ఉండడానికి. అంటే ఇంగ్లీష్ వస్తే మంచి పొజిషన్ వస్తుందా? అలాగని కాదు సార్, బట్ చెప్పు పర్లేదు. అది వరల్డ్ వైడ్ మనం ఎక్కడ ఉన్నా సరే ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళు ఎక్కువ ఉంటారు కదా సార్. వరల్డ్ వైడ్ వెళ్తే ఇంగ్లీషే మాట్లాడతారు కాబట్టి ఇంగ్లీష్ కావాలి. నాకు ఉన్నతమైన జాబులు రావాలంటే వరల్డ్ వైడ్ లో ఎక్కువ డబ్బు సంపాదించాలంటే ఇంగ్లీష్ ఉండాలి. ఉండాలా పిల్లలు? ఖచ్చితంగా ఉండాలా? చిన్నపుర్రలో నీకు ఇంగ్లీష్ మీడియం ఉండాలన్న తపన ఆ మట్టి పుర్ర చంద్రబాబు నాయుడు 3 సార్లు ముఖ్యమంత్రి చేసినాడు. ఇంగ్లీష్ మీడియం ఓతో 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 అన్నాడు. ఎందుకనమ్మా బంగారు తల్లి? నీ చిన్నపుర్రలో ఇంగ్లీష్ కావాలి, వరల్డ్ వేళ్ళో నేను ఎదగాలి, జాబ్ చెయ్యాలి, లక్షల్లో సంపాదించాలి, అప్పుడే మనం బాగుపడతామనే ఆలోచనతోటి నువ్వు మాట్లాడావు. వాడు 40 ఏళ్ళు ఇండస్ట్రీ అంటాడు, పెద్ద మనిషిని అంటాడు, 3 సార్లు ముఖ్యమంత్రి చేసి మన చెవులోపు వెళ్ళేసాడమ్మా. నీకున్న జ్ఞానం కూడా లేనుడమ్మాడు. అందుకే పిచ్చి పిచ్చిగా మాట్లాడితే తెల్ల ఫోన్ నేనే కనిపెట్టాను, కంప్యూటర్ నేనే కనిపెట్టాను, సింధుని నేనే తయారు చేశాను. అలా కొడుకు పెద్దలు నడుస్తున్నాడు, అట్టుకొట్టు కూడా మా నాన్నే కనిపెట్టాడు. ఎవరు పప్పు అంటే, పప్పు అంటే ఎంత పేరు, ఏ పేరు?